అక్కినేని నాగ చైతన్య శోభిత పెళ్లి గురించి సర్వత్రా చర్చ సాగుతుంది. వచ్చే నెల మొదటి వారంలో వారి వివాహ వేడుక జరగబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సరిగ్గా ఆ సందడి సాగుతున్నటువంటి వేళ అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ గురించినటువంటి వార్తను అక్కినేని నాగార్జున వెల్లడించారు. జైనబ్ రావుట్జీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ పూర్తయిందంటూ నాగార్జున వెల్లడించారు. దాంతో ఎవరు ఈ జైనబ్ అనే దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతుంది. చాలామంది అనేక రకరకాల చర్చలు చేస్తున్నారు. గతంలో మీనాక్షి అనే సినిమా చేసినటువంటి హీరోయిన్గా కొందరు చెప్తున్నారు. అక్కినేని అఖిల్ కంటే 9 ఏళ్ల పెద్దదిగా చాలామంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఏది ఎలా ఉన్నప్పటికి కూడా ఈమెకు మాత్రం ఈమె కుటుంబానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈమె తండ్రి ఎనర్జీ బిజినెస్లో ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ అధిపతి. ఆయన గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు. జుల్ఫీ రావుట్జీ పేరుతో ఆయనకు గతంలో పశ్చిమ ఆసియాకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు చూసేదానికోసం సలహాదారుడిగా ప్రభుత్వం అక్కడ నియమించింది. అనేక రకాల ప్రయోజనాలు కూడా కల్పించింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతానికి చెందిన ఈ రావుట్జీ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డికి సుదీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి. ఆ స్నేహమే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 2019లో జుల్ఫీకి కీలకమైన పదవి కట్టబెట్టడానికి అవకాశం చిక్కింది. సౌదీ అరేబియాతో విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉన్న జుల్ఫీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలుగా అవకాశాలు కల్పించింది. ఇప్పుడు ఆ జుల్ఫీ కుమార్తెనే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారంలో అయితే ఉంది. ఇప్పటికే అక్కినేని అఖిల్ సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ వ్యవహారాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించడంతో వీరి పెళ్లి ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుంది, ఎలా అక్కినేని నాగ చైతన్య అఖిల్ కూడా ఒకేసారి పెళ్లి చేసుకుంటారా లేకుంటే వేరువేరు సాంప్రదాయాల ప్రకారంగా భిన్నమైన పద్ధతుల్లో పెళ్లి జరుగుతుందా అన్నది కీలకమైన చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి అక్కినేని అఖిల్ 4 ఏళ్ల క్రితమే అప్పట్లో జీవీకే మనవరాలతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జీవికే మనవరాల్ని ప్రేమించి అప్పట్లో పెళ్లి కూడా చేసుకుంటున్నట్టుగా శ్రేయా భూపాల్తో అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో వారి పెళ్లి రద్దయింది, ఎంగేజ్మెంట్ కూడా రద్దు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కినేని అఖిల్ ప్రేమించి ఈ జైనబ్ రావుట్జీని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెబుతున్నారు. తనకంటే వయసులో కూడా పెద్దదైనటువంటి రావుట్జీని అక్కినేని అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నటువంటి తీరు ఆసక్తికర చర్చకు ఆస్కారమైతే ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.